హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుబ్బు బుజ్జి అఫీషియల్. ఓకేనండి, ఈ పొద్దుదే విషయం ఏంటంటే మీకు మీతో కొంచెం మాట్లాడాలండి. ఏంటంటే ఈ మధ్య మేము వీడియోలు పెట్టడం చాలా కుదరట్లేదండి, ఎందుకంటే నేనేమో ఈ పొట్టి పిల్లలు చూసుకోవడం సరిపోతుంది. బుజ్జేమో ఉదయాన్నే తనేమో 4 ఇంటికి లేచి మిరియాలకు వెళ్ళి అక్కడ చాలా అలసిపోయి వచ్చిన తర్వాత తను వచ్చాక 1 అయ్యింది, నియర్లీ 1 అయ్యింది మధ్యాహ్నం. అప్పుడు నడండి, నేను కూడా ఆ టైంకి వచ్చేది. నేనేమో పొద్దున్నే లేవగానే పుట్టిన పిల్లల్ని 6 ఇంటికి కానీ 7 ఇంటికి కానీ ఇప్పుకొస్తాను. వాటిని ఇప్పుకొచ్చి వాటిని 11 దాకా ఇక్కడే తిప్పి మళ్ళీ సాయంత్రానికి ఇంటికి తోలకెళ్తానండి. ఇట్టా మా డైలీ రొటీన్ అయితే ఇట్టు గడుస్తూ ఉండండి. అందుకని చెప్పి మేము డైలీ వీడియోలు తీయలేకపోతున్నాం. లేకుంటే నాకు చాలా థాట్స్ ఉన్నాయండి, చాలా వీడియోస్ తీయాలని, ఈ రకంగా ఆ రకంగా తీయాలని చాలా వీడియోలు ఉన్నాయి. కానీ నాకేం కుదరట్లేదు, కుదరపోయేసరికి నేను వీడియోలు తీయలేకపోతున్నానండి. అదండి మొత్తానికి అయితే విషయం. ఇంతకుముందు మేము వీడియో తీసాం కదా, అదే ఫుడ్ డొనేట్ చేసే వీడియో. ఆ వీడియోస్ అప్పుడు ఒక ఎవరో ఒక ఆమె అయితే చాలా నెగిటివ్ కామెంట్స్ పద్దాగా నెగిటివ్ పేరు చెప్ప మాకు అయితే కట్టుకుంది. ఏందో మేము చేసేది మంచిగానే కానీ అది చెడుగా భావించి ఆమె నెగిటివిటీ క్రియేట్ చేస్తుంది. ఆమె అతను ఎవరు మాకే తెలియదు, కానీ నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. సలే అనేది చాలామంది రిప్లై ఇచ్చారు, వాళ్ళని కూడా తిడది పాపం రిప్లై ఇచ్చిన మాకు సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా తిట్టిందండి. ఆమె తరపున నాకు సారీ అండి, మా తరపున సారీ అండి. మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు మీకు కూడా తిట్లు వచ్చినాయి ఆమె వల్ల. ఆమె ఎవరో కానీ వేస్ట్, వదిలేసేయండి, మొత్తం దేవుడే చూస్తాడు. ఓకే అండి, ఆ విషయం అయితే వదిలిపెట్టండి. ఇంకో విషయం ఏంటంటే మేమైతే డొనేట్ చేయడం అయితే అయిపోయింది కదా, ఇంకా తర్వాత ఏ కామెంట్లు వచ్చినాయి అని చూసుకుంటే ఈ సరుకులతో పాటు ఇంట్లో సరుకులు తెచ్చుకున్నారు, మీరు దొంగలు ఏ పడితే ఆ కామెంట్ పెట్టింది అనమాట. దానికి రిప్లై ఇచ్చిన వాళ్ళని కూడా తిట్టింది, చూసాము మేము కూడా రిప్లై ఇద్దాం అనుకున్నాము. మేమేం పెట్టినా, మాకు నెగిటివ్ కామెంట్స్ పెట్టినా మా తరపున మీరు ఉన్నారు కదా, రిప్లై పెట్టినా అని కూడా చాలా తిట్టింది, మేము చూసాము కూడా. సరేనండి, ఇంకా ఇంకైతే మా తరపున సారీ అండి. ఇంకా వల్ల అదే మా వల్ల ఆమె కూడా తిట్లు తిన్నా కదా. తర్వాత కాసేపు ఆలోచిస్తే ఇంకా డొనేట్ చేసామని నాకు ఫీల్, సంతోషం మొత్తం పోయినాయి అండి. అసలు ఏమీ లేవు, ఒక బావ అయితే మనం చేసిన దాన్ని కూడా వాళ్ళు తప్పులా చూస్తున్నారు. మనం ఏం చేసాము, 4 పార్సెల్ అని మేము ఎంత పంచామో ఏందో చూసే వాళ్ళకి తెలియకపోయినా తీసుకున్న వాళ్ళకి పైన దేవుడికి చూసిన అందరూ. ఓకే అండి, అయితే ఆమె ఏమన్నారంటే నువ్వు 60 పార్సెల్ అన్నావు, 10 కూడా ఇవ్వలేదు అక్కడ అన్నారు. నేనేం చేశానంటే నేను చెప్తానండి. అయితే నేను చేసింది ఏంటంటే అండి, అక్కడ 65 మందికి వండావు, 65 మందికి అక్కడ భోజనం చేశానండి నేను. ఇంట్లో కలిపి ఒకేసారి వాళ్ళకి అందరు కలిపి చేశాను, నేనే చేసింది. అయితే నేను చేసిన పొరపాటు ఏంటంటే అన్నం ఉడికిన తర్వాత అది పులావు ఉడికిన తర్వాత వాటిని పొయ్యి దించాలి కదా, నేనేం పొయ్యి దించకుండా అంతే ఉంచానండి. అది అట్లా ఉంచేసరికి అడుగున బాగా మాడింది. ఒక ఫైవ్ మెంబర్స్ ఫుడ్ అయితే వేస్ట్ అయిందండి. అట్లా మాడిపోవడం వల్ల చేసేది ఏం లేకపోయింది. ఇంకా కర్రీస్ అయితే కర్రీ పార్సల్ అయితే 65 చేసాం, కర్రీ పార్సల్ 65 చేసాం, కానీ ఫుడ్ మాత్రం 54 54 55 పార్సల్ వచ్చినాయండి. అంతేనండి, ఇప్పుడు 55 పార్సల్ వచ్చినాయి. ఆ పార్సల్ అన్నీ తీసుకెళ్ళి అక్కడే పంచాము. మేమైతే ఒక పూటే ఒకసారి తింది, తర్వాత సాయంత్రం ఉంచాము. సాయంత్రం ఏంటంటే అది అడుగు పొడుగు ఉండిద్ది కానండి, అది మాడిపోయింది. అది పైపైన మేము సాయంత్రానికి మేము ఆనాతో సరిపెట్టుకున్నాం. ఓకేనా, అయితే ఇంకో విషయం ఏంటంటే నేను ఇది నేను ఊరికే వచ్చిందేం కాదు, నేను 3 నెలలు కష్టపడి వీడియోలు తీసి వారి రేతనగా పదనక అది డైలాగ్ ఉంటుంది కదా, అట్లా కాకుండా నేను వాడిని ఎడిటింగ్ చేసుకోవడం నా కళ్ళకి ఎంత ఎఫర్ట్ కొట్టిద్ది, మీ వీడియో తీయడానికి ఎన్ని పాటలు పడుతూ ఉంటాం. అట్లాగా మా వంతు మేము కష్టపడి మాకు తగ్గట్టు మేము సంపాదించి ఏదో మా తరపు నాకు అటు వచ్చింది, అది మాకు అదృష్టం అటు కలిసి వచ్చి. అది ఎట్టంటే నేను మీకు విషయం చెప్పాలంటే మొన్న అయితే 2 ఇయర్స్ పట్టింది పాపం ఆ ఒక్క ఫస్ట్ సాలరీ రావడానికి. అది కూడా మోనిటైజేషన్ అవ్వడానికి ఏమో 1 ఇయర్ పట్టింది, 1.5 ఇయర్ పట్టింది. తర్వాత ఏమో సాలరీ క్రెడిట్ అవ్వడానికి ఏమో 6 మంత్స్ పట్టింది. మొన్నకి ఆ రోజు తెలియపోయేసరికి అట్టా ఇంప్రూవ్ అయ్యి, అయితే మన్న అయితే చాలా పేషెన్స్ కలవాడండి. నాకైతే ఓపిక తక్కువ కానీ మన్నకి చాలా ఓపిక, అసలుకి ఎంత సహనంగా ఉంటాడో వాటికైతే. ఎప్పుడు మా బ్యాక్గ్రౌండ్ ఎందుకంటే గొట్టలో ఉండేది, వెనక తుప్పలు అవన్నీ ఉంటాయి. మేము పొడి పిల్లకి వచ్చామండి, తనేమో పొడిపిల్లకి తనేమో మెరుగులకి వెళ్ళి వచ్చింది. నేను పొడి పిల్లలు పొద్దున్న తొలకెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళి 1-2 గంటలు ఉంచి తర్వాత మళ్ళీ 3 ఇంటి తొలకొచ్చాం. అవి అయితే ఒకసారి చూపిస్తా చూడండి వాటిని. చూసారు కదా మన పొట్టిల పిల్లలు,
అవన్నీ అక్కడ పొలాన మేస్తా ఉన్నాయి. అది మొత్తానికి అయితే విషయం. ఓకే అండి, అయితే నేను పుట్టిన పిల్ల కొనేటప్పుడు 3 నెలల్లో బేరం వేయి వెళ్ళిపోతాయి అనుకున్నాను, కానీ మన లక్ అదృష్టం ఏదో సంథింగ్ ఏదో అడ్డు వచ్చి పొలాలు అన్నీ ఎండిపోయి ఎండలు విపరీతం కాసి ఒక్క వాన కూడా లేకపోయేసరికి పొలాలన్నీ వీడైపోయినాయండి. ఉన్న గడ్డి కూడా మొత్తం ఎండిపోయి, ఉన్న గడ్డి కూడా మొత్తం ఎండిపోయి పిల్లలు ఏమో రగ్గట్లేదు, అంటే బాగా ఎదగలేదు. అప్పటికి వాటికి దాణం పెట్టినా కానీ ఆ దాణం అనేది వాడ జీవనానికి సరిపోయింది, అంటే బతికి తిరగడానికి సరిపోయింది నేను పెట్టిన దాణ కూడా. అంతగా ఈ 3 నెలలు వేస్ట్ అయినట్టు ఇటు ఉంది. కానీ ఇంకో చిన్న ఆశ ఏంటంటే దేవుని దయవల్ల ఈ నెలలో కానీ పైవచ్చే నెలలో కానీ మేబీ ఈ నెలలో వాన పడవచ్చు అనుకుంటున్నారు అందరూ, ఉగాదికి పడిద్ది అంటున్నారు కదా. ఆ రకంగానే ఉగాదికి వానలు పడితే నేను ఒక్కడి కానండి, ఇది ఒక నా ఒక్కడి కోరిక కాదు, ప్రపంచంలో ఉన్న ఈ యొక్క ఏ పాడి పశువు ఉన్న ప్రతి ఒక్కడికి ఉన్న ఆశ ఇది. ఎందుకంటే బరుగుడ్లు కానీ కానీ వేటికైనా మూగ జంతువులు ఏటికైనా కానీ పశుగ్రాసాలే కదా, మొత్తం పచ్చిగడ్డే కదా అవి మేసేది. పాపం ఏ పొలాలు అన్నీ ఎండిపోయి ఉంటే అవి మాత్రం ఏం తింటాయి చెప్పండి. అదేవిధంగా అందరి కోరిక ఇదే, నా కోరిక కూడా ఇదే అండి. వర్షాలు బాగా పడి బాగా పొలాలన్నీ బాగా పచ్చబడితే పోటీ పిల్లలు కానీ బరువులకు కానీ అందరికీ హ్యాపీ ఉంటారు. ఎందుకంటే అండి పల్లెటూరులో రైతులు 99% అందరూ వ్యవసాయ ఇదే బరువుల మీద వాళ్ళ జీవనాధార అండి. ఒక్కొక్కరికి 5 కానీ 10 కానీ 15 కానీ 20 కానీ ఉంటాయి, వాళ్ళ జీవనాధారం అదేనండి. వాళ్ళు ఆ బరుగుడులు మేపి వాటి నుంచి పాలు పితికి వాటిని కేంద్రంగా పోసి వాటి నుంచి వచ్చే డబ్బులతో అంటే వాళ్ళు ఒక జీవనం కూడా. ఇప్పుడు మా జీవనం ఎట్లా ఏర్పడిందంటే మా జీవనం అయితే పొడిల పిల్లల మీద ఆధారపడిందండి. ఈ పొడిల పిల్లల్ని మేపి మేము కూడా వాటి మీద ఇప్పుడైతే ప్రజెంట్ మా యొక్క ఫ్యూచర్ అయితే ప్రజెంట్ మా డే అయితే ఇలా గడుస్తుంది ఈ రోజుల్లో అయితే. అయితే దేవుని దయ వల్ల ఇవన్నీ మాకు మా లక్ బాగా కుదిరి ఈ మంత్లో కానీ నెక్స్ట్ మంత్లో కానీ మంచి బేరం వచ్చి వాటిని తీసుకెళ్తే బేరం వచ్చి అన్నీ బాగా మంచి రేటుకి వెళ్తే మా అదృష్టం అండి. వెళ్తాయి ఆ నమ్మకం నాకైతే ఉంది. ఇప్పుడు కాకపోయినా ఒక 2 రోజులకైనా ఖచ్చితంగా అవి మంచి రేటుకే వెళ్తాయి ఆ నమ్మకం నాకైతే ఉంది. ఇప్పుడైతే నా పుట్టే పిల్లలకి నేను ఏమేమి పెడుతున్నానంటే కంది బేరలే ఉంటాయి కదండి, అంటే పురుగు సగం కొట్టేసి ఉంటాయి చూసారా, అవి ఎండిపోయి తోళ్ళలాగా ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే మిషన్లో అవి వాటికి సపరేట్గా పడతాయి. అంతగా ఒక గోతం తీసుకొచ్చాను, ఒక 50 కిలోలు తీసుకొచ్చాను, నోకలు ఇవన్నీ కలిపి వాటికి పెడతా ఉన్నాను. అవి ఈ నెలలో కొంచెం వస్తాయి. నేను తెచ్చినప్పుడు చిన్న పాల పిల్లలు, నేను చేసిన తప్పు ఏంటంటే అండి. ఓకే అండి, మొత్తానికి అయితే మీలో ఎవరైనా ఇట్లాగా పొట్టేల వ్యాపారం చేయాలనుకుంటే కొంచెం పెద్ద పిల్లలు తెచ్చుకోండి. ఇంత కొమ్ము వచ్చిన పిల్లలు తెచ్చుకుంటే మీకు 2 మంత్స్లో అమ్ముకోవడానికి పాసిబిలిటీ ఉండేది. నేనేం చేశానంటే మాకు ఫస్ట్ టైం అయ్యేసరికి తెలియక తక్కువలో వచ్చి అని చెప్పి తెచ్చుకున్నాం, కానీ అది నష్టానికే అండి. ఎందుకంటే ఎక్కువ నెలలు మేపాలి, ఇంకోటి ఏంటంటే వాటికి పెట్టే పెట్టుబడి ఎక్కువ అయిపోయింది, వాటికి ఖర్చు ఉండదండి, మెయింటెనెన్స్ ఉండేది, నా 15 రోజులకి దాణా తేవాలి, అట్లా చాలా 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 ప్రాసెస్ ఉండేది. అట్లాగా మెయింటెనెన్స్ అనేది సరిపోదండి, ఇంట్లో ఒక పక్క ఇంట్లో అని గడవాలన్న ఒక పక్క ఈటనని మేపాలన్న అట చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాణా అని చెప్పి ఇంట్లో అని చెప్పి దానికి చాలా కాలు రాక మనుషులు కరువు అయితే నేనేమో ఈ పొట్టేల పిల్లలు తెచ్చేకెళ్ళి నా కరువు అయిందండి. ఎందుకంటే బుజ్జి ఏమో 200 మెరుగలకి వెళ్తుంది, అయ్యో ఇవి నాకు ఒక మూలకు రావు, మై ఖర్చు పెట్టడానికి మా ఖర్చులకి ఏటికని కానీ ఒక మూలకు రావు అయ్యి. కానీ ఇవన్నీ ఇట్టు పెట్టుకుని ఉన్నా కూడా నేను ఆ రోజు నాకు వచ్చిన ఫస్ట్ సాలరీలో నా సాటిస్ఫాక్షన్ కోసం, అది అందరూ పుణ్యం అది అంటారు కానీ ఆ ఉద్దేశం అయితే నేను చేయలేదు. ఇది ఒక నా సాటిస్ఫాక్షన్, అది నా సాటిస్ఫాక్షన్ ఏంటంటే నా తరపు నుంచి మా తరపు నుంచి ఒక ఎంతోమందికి ఒక 10 మందికైనా ఒకరికైనా కానీ మా తరపు నుంచి వాళ్ళ కడుపు నిండాలి, ఒక పూట మా తరపున వాళ్ళు తృప్తిగా ఉంటారని చేసిన ఫుడ్ డొనేషన్కి తృప్తి ఉంటాయని చెప్పి చేసామంతే తప్ప ఏంది. అయితే నేను చేసిన దాని అంతా నెగిటివ్ చేసిందండి, నా మైండ్ అయితే ఆ రోజు డిస్టర్బ్ అయిపోయింది. అంత చేసి కూడా ఏంది ఎంత చేసి ఇంటి అనుకున్నట్టు శాతరం ఉన్నట్టు, నేను ఎంత చేసి కూడా ఇంటి అనుకున్నట్టు ఉంది నా సామెత అయితే. ఆ రోజు అయితే ఎవరు కుక్కలు మురుగుతాయి అని చెప్పి అన్నీ పట్టించుకుంటే ఏ కాదు. అప్పటికి నేను ఆమెకి అసలు రెస్పాన్స్ అవ్వలేదు. తర్వాత ఆమె కొంచెం రేజ్ అవుతూ ఉంది, దానికి నాకు వచ్చిన బూతులన్నీ కలగలిపి పెద్ద కామెంట్ ఒకటి పెట్టి ఇంక సిగ్గుంటే 2 సార్లు మెసేజ్ అని చెప్పి దాన్ని బ్లాక్ చేసి అసలు డిలీట్ చేసాం పర్మనెంట్గా నాకు మెసేజ్ రాకుండా. నేనైతే ఫస్ట్ అయితే 1-2 సార్లు చూస్తానండి, మినిమం 3 సార్లు చూస్తాను.
పట్టించుకుని ఆ కామెంట్కి అసలు రెస్పాన్స్ అవను. ఒకవేళ ఎక్కువ అయితే మాత్రం దానికి నాకైతే విపరీతంగా బూతులు వచ్చండి ఖచ్చితంగా, దాని సచ్చలేదు ఎందుకంటే మాదంతా పల్లెటూరు కాబట్టి పక్కాగా ఉంటుంది అంతా. వీడియోలో కానీ మాట్లాడలేదు కానీ పక్కా అయితే బాగానే మాట్లాడతాం. అందుకని చెప్పి అంత ఎవరు నేను పట్టించుకోను, ఒకటి రెండు సార్లు అసలుకి ఎవరు నెగిటివ్ కామెంట్స్ని అసలు పట్టించుకోను, తర్వాత మూడోసారికి రెస్పాన్స్ అవుతాను నేను కానీ మన కానీ ఎవరైనా అంతే. డబ్బులు ఎక్కువ ఓకే అండి. మళ్ళీ బుజ్జి అయితే ఏదో చెప్పిద్దంట వినండి కొంచెం. సరేనండి, ఇంకా అయ్యాలప్పుడు మాకు శాలరీ పడ్డప్పుడు ఇంకా ఇంట్లో వాటికి ఖర్చులకు కానీ వీడియోలు కానీ తీసుకుందాం అనుకున్నాము. బావా అన్నాడు, నేను ఫస్ట్ శాలరీ పడితే నేను ఎట్టని ఇంతమందికి పెట్టాలి అని అని మనసులో అనుకున్నాడంట. కానీ అప్పుడు వీడియోలు తినడానికి మాకు డబ్బులు లేవు. నేనేమో అప్పుడు అంటే బాగా జలుబు చేసాయి అని ఇంటికంట డబ్బులు అయితే ఖర్చు అయిపోయినాయి అనమాట. అందుకని చెప్పి ఉంచు బావా ఈ వీడియోలు తీసుకోవడానికి, ఏ అన్న వీడితో కొనుక్కొచ్చుకొని వీడియోలు తీసుకుందాం అంటే కాదు, ఇంట్లో పరిస్థితి ఎలా ఉన్నా కానీ నేను కానీ ఫస్ట్ అనుకున్నాను ఫస్ట్ శాలరీతో చేయాలని చెప్పి, అందుకని చెప్పి చేసామండి. మాకు డబ్బులు ఎక్కువైనాయి అను దీనికో కాదు. ఇంకా అలా అనుకుంటే అవి దేనికో సరదాలకో తిరగడానికో తినడానికో దేనికో దానికి ఖర్చు పెట్టుకునే వాళ్ళమే, మాకు ఎక్కువ ఏమీ ఖర్చు పెట్టలేదు. ఇంకా ఎక్కువ ఖర్చులు పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు కానీ మాకు అట్టా ఖర్చు పెట్టడం నచ్చదు కాబట్టి. ఇంకా అప్పుడు ఆ యాలవి కూడా ఎండ అయితే మామూలుగా కాలేదు, ఆ ఎండకి ఆ పొయ్యి శాక అయితే మేమైతే కాలిపోయినాయి అనమాట. ఒళ్ళు కూడా సెల్ కెమెరా కూడా ఆన్ కాల, అంత ఫోన్ అంత హీట్ అయిపోయి కెమెరా కూడా ఒక అరగంట దాకా ఆన్ అవ్వలేదు. అంత కష్టపడి చేస్తే మా కష్టాన్ని ఒక నిమిషంలో తీసేసింది అనమాట. ఒక రెండు కామెంట్లతో తీసేసినప్పటికి మీ సపోర్ట్ ఉంది కాబట్టి మేము ఇలా ఉన్నాం అండి. కింతే మమ్మల్ని సపోర్ట్ చేస్తామంటే ఇంకా డైలీ వీడియోలు పెడితే మీరు అదే మమ్మల్ని సపోర్ట్ చేయండి. డైలీ అయితే ఇంకా వీడియోలు తీయడానికి ట్రై చేస్తాం, కుదరట్లేదు. అట్లీస్ట్ డైలీ ఒక్క వీడియో పెట్టాలని ట్రై చేస్తామండి. ఓకేనా, మీ సపోర్ట్ అయితే మాకు పక్కా కావాలండి. మీ తరపు నుంచి వెళ్ళి మేము ఫర్దర్ ఫ్యూచర్లో ఎన్నో చేస్తాము. అది ప్రతి ఒక్కటి మా డైలీ లైఫ్ అనేది ఇంకా యూట్యూబ్కి ప్రెజెంట్ చేసాం కాబట్టి మా ఒక లైఫ్ స్టైల్ మొత్తం యూట్యూబ్లో డే టు డే అనేది డైలీ వీడియోస్ పెడతా ఉంటామండి. ఓకేనా, చిన్న శాలరీతోనే ఇలా చేసామంటే ఇంకా ముందు ముందు మీరు సపోర్ట్ చేయడం వల్ల చూస్తే ఇదొకటి గుర్తుపెట్టుకోండి నేనైతే అత్యాశపరుడు అయితే కాదండి. నేను ఏ అమౌంట్ పడినా కానీ అంతమందికి పెట్టాం, ఇంకా పెద్ద అమౌంట్ పడితే ఇంకెంతమంది పెడతామో చెప్పలేం కదండి. ఇంక సపోర్ట్ చేసే కొంది మాకు వచ్చే కొంది ఇంకా అలా అనిపించే కొంది మేమైతే ఇంకా అలా చాలా మంది ఉన్నారండి. అలా మేము చాలా మందికి ఇచ్చే వినకుండా అంతా తిరిగినా దొరకలేదు కానీ బస్ స్టాప్ కాడ రైల్వే స్టేషన్ కాడ ఆపితే డ్రోన్కి అంటే మిరగాయలు కోయడానికి పరాయి వెళ్తారనమాట. అప్పుడు తినకుండా అందరూ పిల్లలేసుకుని అందరు ట్రైన్ కాడ ఉండే వాళ్ళు కూడా వచ్చారు ఆకలి, అందుకే అయిపోయినాయి సగం వాళ్ళకి సగం వీళ్ళకి పాతికి పాతికి అయిపోయింది. నేను అనుకుందండి పాపం వృద్ధులు ఉంటారు కదా పాపం అక్కడ రైల్వే స్టేషన్లో అక్కడక్కడ ఉంటారు కదా, నేను వాళ్ళ కోసం చేసుకెళ్తే కానీ అది ఇంకోలాగా ఉంది. అక్కడ డోర్ నుంచి వెళ్ళి వేరే వాళ్ళు ఎవరు వచ్చారండి, కూడా ఆకలితో ఉండి అందరు చిన్నపిల్లలు అదే టయానికి ముసలోళ్ళు అని వాళ్ళు అని అందరు వచ్చారు అదే టయానికి. వాళ్ళు బాగా ఆకలితో ఉన్నారంట, అందుకని చెప్పి వాళ్ళు నూరాలు అడిగారు అయ్యా ఇవ్వండి అయ్యా అన్నారు. ఇంకా సరే అని చెప్పి నేనేమో నువ్వు అని చెప్పలేను. అలాంటి వాళ్ళకే కాదు కదా అన్నం తిన్న వాళ్ళకి లేని వాళ్ళకి కూడా ఇద్దాం అనుకొని ఇచ్చేసాం అనమాట. ఇంకా లాస్ట్కి ఒక ఆయన మాకు నాకు రాలేదమ్మా అని చెప్పి ఆయన అంటే ఆయన స్థితి మరి దారుణంగా ఉంది. అసలుకి అప్పుడు అనిపించింది నేను నేను చేసుకొచ్చింది వీళ్ళకైతే ఇంకోళ్ళకి అయింది సర్లే ఎవరికి ప్రాప్తం ఉంటే వాళ్ళకి జరిగింది అన్నట్టు. ఆ రోజు ఇంకా లక్ లేదు అప్పటికి ఇంకా నా కాడ ఏదో నా ఉన్న ఎంత కోట ఇచ్చాను ఇంకా అంతేనండి వీడియో అయితే. ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తే ఇలాంటి మరో ఎన్నో వీడియోలు పెడతామండి. ఇంక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బై బై, మరో వీడియోతో కలుద్దాం. అంతేనా? అంతే, ఇంకేం చెప్పాలనుకుంటున్నావా? ఓకే అండి, నేనైతే ఇంకోటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మా డిప్లొమా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, తన పేరు జెట్టి రాజు అండి. అయితే తను సోమవారం వస్తాడంట. మేము నా మ్యారేజ్ కాకముందు ఒక క్యాంపింగ్ చేద్దాం అనుకున్నాం, అంటే మా ఊరు చివరి మా పొలాలకు వెళ్ళి అట్టా వెళ్ళి ఏదో ఒక క్యాంపింగ్ వీడియో ఒకటి చేద్దాం అనుకున్నాం. అదైతే ప్లాన్ చేశాను, ఈసారి నెక్స్ట్ మండే కానీ చూసేట కానీ ఖచ్చితంగా ట్రై చేస్తాను ఆ వీడియో పెట్టడానికి. ఆ వీడియో ట్రై చేస్తాం అండి, చాలా బాగుండేది. పైపేచ్చి ఇంకోటి ఏంటంటే బుజ్జి అయితే తొందరలో వాళ్ళు ఊరు వెళ్ళిద్దంట, ఎందుకంటే పండగకి కాబట్టి పండగకి తీసుకెళ్తారంట. అందుకని చెప్పి నేను కూడా వెళ్ళాలి, నేనేమో పండుగ రోజు వెళ్తాను, తనే ఒకరోజు ముందు వెళ్ళిద్ది, అదే సంగతి. తను వెళ్ళిన రోజు నేనేమో మా ఫ్రెండ్తో అక్కడ పార్టీ, ఓకేనా, తనేమో వాళ్ళ ఇంటి కడ పార్టీ, అదే అండి మొత్తం ఇంకా విషయం.
ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మమ్మల్ని మీరు సపోర్ట్ చేయాలనిపిస్తే, మా ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే మమ్మల్ని సపోర్ట్ చేయండి. వీలైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్ బాయ్.